ఈ అన్ని ఏనుగుల్ని కూడా మనకి ప్రత్యేకంగా అలంకరించి చూపిస్తారు. ప్రతి ఏనుగుకి కూడా ప్రత్యేకమైనటువంటి పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తారు. 750 కిలోల బరువు గల బియ్యం బస్తాని పెట్టి ఆ రోజు చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం ఏదైతే 750 కిలోల బరువు గల చాముండేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని కూడా పెడతారు. సుమారు దీన్ని వీక్షించేందుకు కొన్ని లక్షల మంది పర్యాటకులు దర్శించుకునేందుకు కూడా ఈ మైసూరు కర్ణాటక ప్రాంతాలకు చెందిన వారితో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి మక్కువ చూపిస్తారు. చిన్నారులైతే మరింత ఉత్సాహం కనబరుస్తారు. వారితో పాటు హార్స్ రైడింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అండ్ పోలీస్ పెరేడ్, లైట్ పెరేడ్ కూడా మరింత కనుచూపు మేరలోనే ప్రతి ఒక్కరికి కూడా కోటి కాంతుల విలువ కలిగినటి ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా దసరా ఉత్సవాల్లో యువ దసరా అని విద్యార్థుల కోసం ప్రత్యేకమైనటువంటి పోటీలు నిర్వహించి ప్రతి ఒక్క విద్యార్థిని గుర్తించి వారికి బహుమతులు కూడా కర్ణాటక ప్రభుత్వమే అందజేస్తుంది. అయితే ఇక్కడ కనుచూపు మేరలో ఎంతో మంది విద్యార్థులు కనపడుతున్నారు. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడానికి వారు కూడా మక్కువ కనపరుస్తారు, బాగా ఉత్సాహంగా కూడా జరుపుకుంటారు. అయితే వారి గొంతులోనే హ్యాపీ దసరా, హ్యాపీ దసరా, హ్యాపీ దసరా. దసరా వేడుకలు కేవలం అమ్మవారి పూజలకే పరిమితం కాదు, ఆ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను సైతం తెలియజేస్తాయి. దసరాకు మైసూరు నగరమంతా ఆటపాటలతో హోరెత్తిపోతుంది. ఇక్కడ చాముండి విహార్ స్టేడియంలో బాస్కెట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్, సైక్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఖోఖో, కబడ్డీ, కరాటే లాంటి ఆటపాటలు జరుగుతాయి. ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో యువ సంభ్రమ అనేది ప్రత్యేక యాక్టివిటీస్ గా ఉంటాయి. పిల్లలందరికీ కూడా అంటే స్కూల్ స్టేజ్ నుంచి కాలేజ్ స్టేజ్ వరకు జరిగే ప్రతి విద్యార్థికి కూడా మైసూర్ యూనివర్సిటీలో కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేసి వారిని షార్ట్ లిస్ట్ చేసి వారందరినీ కూడా మైసూర్లో జరిగేటటువంటి దసరా ఉత్సవాలు, ముఖ్యంగా దసరా రోజు నాడు వారందరికీ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తారు. సో ఇలా ప్రతి ఒక్క విద్యార్థిలో ఉన్న టాలెంట్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, కర్ణాటక సంస్కృతి ఎలా ఉంది, కల్చర్ ట్రెడిషన్ కి సంబంధించి కూడా ప్రతి సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టేలా చూపిస్తారు. సుమారు 3 గంటల నుంచి 4 గంటల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా వీక్షిస్తారు. దీంతో పాటు ప్రత్యేకమైనటువంటి స్పోర్ట్స్ ఏదైతే వాలీబాల్, ఫుట్బాల్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి, వారికి కూడా బహుమతి ప్రదానం దసరా రోజు మైసూర్ ప్యాలెస్ లోనే అందిస్తారు. దసరా జరిగే 10 రోజులు మానస గంగోత్రి క్యాంపస్ లో విద్యార్థుల కోసం ప్రత్యేక పోటీలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం అయిందంటే చాలు, భారీ సంఖ్యలో విద్యార్థులు ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. డాన్స్, మ్యూజిక్, ఒక్కటేంటి, ఇంకా ఎన్నెన్నో వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజావడియార్ క్రీస్తు శకం 1610లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. పూర్వపు రాజధాని శ్రీరంగపట్నంలో దసరా ఉత్సవాలను నిర్వహించేవారు. ఈ వేడుకలను ఇప్పటికీ అంతే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు మైసూరు సాంస్కృతిక వారసత్వానికి దోహదపడ్డాయి. మైసూరు నగరంలో దసరా పండుగను అనేక శతాబ్దాల నుండి జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఉత్సవాలు వీక్షించేందుకు దేశ నలుమూలల నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. దసరా 10 రోజులు మైసూర్ ప్యాలెస్ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మైసూర్లోని చాముండి కొండ పైభాగంలో ఉన్న చాముండి ఆలయంలో వడియార్ రాజ దంపతులు చాముండేశ్వరి దేవతకు ప్రత్యేక పూజలు చేయడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సాధారణంగా దసరా అనగానే బొమ్మలు కొలువు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేస్తుంటుంది. ఇళ్లలో కూడా ఒక 5 మెట్లలాగా ఏర్పాటు చేసి వైట్ కలర్ క్లాత్ పరిచి బొమ్మలు పెడుతూ ఉంటారు. అండ్ టెంపుల్స్లోని చాలా ప్లేసెస్లో, పలు చోట్లలో కూడా ప్రత్యేకమైనటువంటి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. కొంతమంది షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని మరీ బొమ్మల కొలువుని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. సాధారణంగా అసలు ఎందుకు ఈ బొమ్మల కొలువు అనేది పెట్టాలి, నవరాత్రులు అన్ని రోజులు పెట్టచ్చా లేకపోతే ఓన్లీ దసరా రోజు మాత్రమే పెట్టాలా, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ మనకి సమాధానం చెప్పడానికి క్యూరేటర్ రఘు గారు ఉన్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్, హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. ఎస్ సార్. సార్, కెన్ యూ ప్లీజ్ షేర్ అబౌట్ వై పబ్లిక్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ డూ కీపింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆల్ ది డాల్స్ లైక్ దసరా డాల్స్ ఇన్ ద హౌస్, వాట్ యుల్ సే ఆన్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, మైసూర్ ఈజ్ అ రాయల్ సిటీ అండ్ హియర్ డ్యూరింగ్ దసరా ఆల్ ద 10 డేస్ వీ సీ దట్ ఇన్ ద ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్, ద కింగ్ హీ అసెన్స్ ద గోల్డెన్ థ్రోన్ అండ్ ఎవ్రీ
household in the Mysore. They would like to invite Raja and Maharaja and Maharani to their house on these 10 days, but it's not possible because he will be conducting his own Dussehra festivities in the palace. So instead of that, what they do is they prepare 5, 7 or 9 steps platform in their houses, and in the topmost tire they will place the dolls of Raja and Rani. May I know from which places these kind of dolls are coming out? These dolls, we find that traditional dolls are found throughout India in all places. We have these traditional dolls, but for the doll festival of Karnataka and Tamil Nadu and also some parts of Andhra Pradesh, we find the clay dolls are most preferred, and these clay dolls are mostly prepared in Tamil Nadu and some parts of Karnataka, also Andhra Pradesh. Nowadays this tradition has came down, very few people are keeping, few people are not keeping. What you will say on this, and you know why especially the king and queen should be kept in the first row of this and the remaining steps? Is there any story behind this? First of all, when we go back in time, even when we were kids, we used to see lot of households in the neighboring houses of ours. They used to celebrate Bombay Habba, that is doll festival, but because of unavailability of the dolls, the people could not find the dolls to buy and to carry on this tradition, and for that reason we started Bombay Manai in Mysore, so that the Mysoreans will get dolls from all across India under one roof. That is one part. And as you asked, the first tier of the Bombay steps, we keep the Raja Rani dolls because we are inviting Maharaja and Maharani to our home, and we are giving them the first preference and the first seat. Yes. So the first seat is represented by the first. Instead of God, they are keeping Raja Rani. So yes. That is the question. And also, Raja Rani are representatives of the gods, okay. God and goddesses. Okay. That is what we believe. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ సార్. సో విన్నాం కదా, అయితే దసరా నాడు బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం అనేది పురాతన కాలం నుంచి కూడా సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఫస్ట్ స్టెప్లో రాజా రాణిని దేవుడుగా దేవతగా కొలుస్తారు కాబట్టి రాజు రాణితో ఏర్పాటు చేసి మిగతా బొమ్మలన్నింటినీ కూడా పెడతారు. అలాగే రామాయణం, భారతం, మహాభారత ఇలా స్టోరీస్ ఏవైతే ఉంటాయో, కొంతమంది కొన్ని ఇళ్లలో 9 స్టెప్స్ పెడతారు, కొంతమంది 5 స్టెప్స్ మాత్రమే పెడతారు. ఇట్లా స్టెప్స్ పెట్టడంలో కూడా ఒక స్టెప్లో రామాయణం కథ ఎలా ఉంటుంది అనేది బొమ్మల రూపంలో చూపించవచ్చు, నెక్స్ట్ స్టెప్లో భారతం, లేకపోతే ఫస్ట్ స్టెప్లో మైసూర్ రాజా రాణిని పెట్టి మిగతా స్టెప్స్లో కూడా అలా పెట్టి సాంప్రదాయాలని కొనసాగిస్తూ రావచ్చు అనేది కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి చూసాం కదా. నవరాత్రులన్నీ ఒక ఎత్తు, దసరా నాడు మరో ఎత్తు. ముఖ్యమంత్రి యడియూరప్పతో పాటు రాజవంశీకులు, వడయార్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తారు. 90 శకటాలతో పాటు జంబో సవారి, గుర్రపు స్వారి, రాత్రి జరిగే లైట్ పెరేడ్ షోను వీక్షించేందుకు లక్షలాది మంది జనాభా మక్కువ చూపిస్తారు. నమస్తే.